హలో ఎవరివన్ వెల్కమ్ టు టి అకాడమీ మై సెల్ఫ్ సుధీర్ కుమార్ ఫ్రెండ్స్ మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ డిస్కస్ చేస్తున్నాం కదా సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ రోజు కనుక ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింద పేర్కొన్న నదులలో తక్కువ ఉపనదులు కలిగిన నది ఏది అంటున్నాడు అంటే మేజర్ రివర్స్ ఇచ్చాడు ఆ మేజర్ రివర్స్కి ఉన్నటువంటి తక్కువ ఉపనదుల్లో ఈ అంటే ఈ నదులలో దేనికి తక్కువ ఉపనదులు ఉన్నాయి అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గోదావరి సెకండ్ ఆప్షన్ వచ్చేసి కృష్ణ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కావేరి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నర్మదా ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము చాలా క్లాసెస్లో వివిధ సందర్భాల్లో ఈ నదుల గురించి క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఓకే ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి నదులలో అంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని తక్కువ ఉపనదులు ఉన్నటువంటి నదులు ఏదంటే అది నర్మదా నది నర్మదా నదికి తక్కువ ఉపనదులు ఉన్నాయన్నమాట కంపేర్ విత్ ఈ మిగతా మూడుతో పోల్చుకున్నప్పుడు ఓకే సో ఒకసారి కనుక ఈ టేబుల్లో ఇంపార్టెంట్ రివర్స్ అంటే ఏదైతే రివర్స్ ఉన్నాయో ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రివర్స్ వాటి యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్ అంటే మేజర్ ఉపనదులు ఇవ్వడం జరిగింది సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ అంటే ఈ ఒక్కొక్కసారి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి ఈ ఈ చార్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నర్మదకి నాలుగు ఉన్నాయి అలాగే గోదావరికి ఆరు ప్లస్ కృష్ణాకి ఆరు ప్లస్ అలాగే కావేరికి ఐదు ఉన్నాయి అంటే ఇవి మెయిన్ ట్రిబ్యుటరీస్ కనుక చూసుకున్నట్లయితే సో ఓవరాల్గా చూసుకున్నా కానీ ఈ నాలుగు నదులలో మెయిన్గా నర్మదా నదికి తక్కువ ఉపనదులు ఉండడం జరిగింది అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీ రాజహార్ ఇనుపధాతు ప్రాంతం గల రాష్ట్రం ఏది అంటున్నాడు ఓకే జాగ్రత్తగా గమనించండి ఢిల్లీ కాదు అది ఢల్లీ రాజహార్ ఇనుము ఇనుపధాతు ప్రాంతం ఏది అంటున్నాడు ఓకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఛత్తీస్గఢ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఒడిస్సా థర్డ్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జార్ఖండ్ ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ రాజహార్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే మెయిన్గా ఛత్తీస్గఢ్లో లొకేట్ అయి ఉంది ఓకే ఛత్తీస్గఢ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ ఢిల్లీ రాజహార్ ఇనుపధాతు కేంద్రం ఏదైతే ఉందో అది ఛత్తీస్గఢ్లో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సో కింది వివరణలను చదవండి అంటున్నాడు ఓకే స్టేట్మెంట్ ఏ అంటే స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాలన్నమాట సో స్టేట్మెంట్ ఏలో ఏమి ఇచ్చాడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పిల్లల జనాభా వాట రెండు రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు కాలంలో నామమాత్రంగా ఉంది అని అంటున్నాడు ఓకే స్టేట్మెంట్ బి వచ్చేసి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు కాలంలో పిల్లల జనాభా వాట నామమాత్రంగా తగ్గడానికి అక్షరాస్యత అక్షరాస్యత విద్య ఆరోగ్యం కుటుంబ నియంత్రణ వంటి చర్యలు చేపట్టడం కారణం కావచ్చు అని ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు సో కింద ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి అంటున్నాడు ఓకే సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ మాత్రమే కరెక్టా బి సెకండ్ ఆప్షన్ వచ్చేసి బి మాత్రమే కరెక్టా థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏ మరియు బి రెండు సరైనవి అంటున్నాడు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ మరియు బి రెండు సరైనవి కావు అంటున్నాడు ఫ్రెండ్స్ ఒకసారి స్టేట్మెంట్స్ ప్రాపర్గా గమనించండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పిల్లల జనాభా వాట రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు కాలంలో నామమాత్రంగా ఉంది అంటున్నాడు ఎస్ అండి కంపేర్ విత్ అంటే మేజర్ పాపులేషన్తో పోల్చుకున్నప్పుడు పెద్దల వయసు పెద్దల కంటే ఏదైతే ఎల్డర్స్ ఉంటారో వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఈ పిల్లల జనాభా అనేది తక్కువగా ఉంది ఓకే సో సో విధంగా దీనికి కావాల్సిన కారణం కూడా కింద స్టేట్మెంట్లో ఇచ్చాడు ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకున్నప్పుడు అంటే రెండు వేల ఒకటి కంటే అంటే నైన్టీన్ నైన్టీ వన్ టూ థౌజండ్ వన్ కానీ నైన్టీన్ ఎయిటీ వన్ నైన్టీ వన్ నుంచి ఏదైతే డికేట్స్ ఉన్నాయో ఆ తో పోల్చుకున్నప్పుడు ఈ డికేట్కి వచ్చేసరికి ఏమైంది అంటే అక్షరాస్యత అనేది పెరిగింది విద్య అనేది పెరిగింది ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది అలాగే కుటుంబ నియంత్రణ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ పిల్లల జనాభా అనేది తక్కువగా అయిందన్నమాట సో ప్రొడక్షన్ సిస్టమ్ అనేది తక్కువ చేసుకున్నారన్నమాట దాన్ని వల్ల ఓకే ఈ మెయిన్ గా కుటుంబ నియంత్రణ అనేది చాలా క్లిక్ అయింది ఈ టైంలో సో దాని పిల్లల జనాభా అనేది తక్కువ అయింది అనమాట ఓకే సో ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు బి రెండు సరైనవి అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పురుష స్త్రీ అక్షరాస్యత అంతరం కింద కింది వాటిలో ఏ రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అధికంగా ఉంది అంటున్నాడు ఓకే అంటే ఈ క్వశ్చన్ ఒకసారి ప్రాపర్గా చూడండి పురుషులు స్త్రీల మధ్య ఉన్నటువంటి అక్షరాస్యత అంతరం అంటే వ్యత్యాసం డిఫరెన్స్ ఇప్పుడు పురుషుల లిటరసీ రేటు అలాగే స్త్రీల రి అక్షరాస్యత రేటుతో పోల్చుకున్నప్పుడు రెండింటి మధ్యలో డిఫరెన్స్ కనుక తీసినప్పుడు కింద ఇచ్చినటువంటి ఏ స్టేట్స్లలో తెలంగాణ కంటే తక్కువగా ఉంది అని అంటున్నాడు సింపుల్గా చెప్పాలి అంటే ఓకే సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ వచ్చేసి రాజస్థాన్ బి వచ్చేసి పశ్చిమ బెంగాల్ సి వచ్చేసి కర్ణాటక డి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ కింది ఐచికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి అంటున్నాడు ఓకే సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ బి మరియు సి మాత్రమే అంటే తెలంగాణలో డిఫరెన్షియే తెలంగాణతో పోల్చుకున్నప్పుడు ఈ ఏవైతే ఈ ఆప్షన్స్ ఉన్నాయో దాంట్లో తక్కువ ఉంది అంటున్నాడు డిఫరెన్స్ అనేది అంటే పురుషుల మధ్య ఉన్న స్త్రీల మధ్య ఉన్నటువంటి అక్షరాస్యత రేటు ఓకే తర్వాత వచ్చేసి బీసీడీ మాత్రమే థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏసీడీ మాత్రమే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏబిడి మాత్రమే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇది ఒకసారి ప్రా అంటే ప్రీవియస్ ఇయర్ అంటే టూ లెవెన్ సెన్సస్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఏ స్టేట్స్ అనేది కంపారిజన్ చేసుకుందాము మనకి ఆప్షన్స్లో ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే హిమాచల్ ప్రదేశ్ ఉంది కదా సో హిమాచల్ ప్రదేశ్ ఓవరాల్గా వచ్చేసి ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటే మనకి ఇక్కడ ఏమైంది మేల్ లిటరసీ రేట్ వచ్చేసి నైంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఓకే అలాగే ఫీమేల్ లిటరసీ రేట్ వచ్చేసి ఎంత ఉంది సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఉంది అంటే అప్రాక్సిమేట్గా ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉంది అంటే డిఫరెన్స్ అనేది ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఓకే అదేవిధంగా జార్ మనం కర్ణాటక కనుక తీసుకున్నట్లయితే కర్ణాటకలో వచ్చేసరికి ఓవరాల్గా వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే మనకి ఏమైంది మేల్ లిటరసీస్ వచ్చేసి ఏదైతే ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది ఎంత డిఫరెన్స్ ఉంది అంటే మనకి దగ్గర దగ్గరగా ఫోర్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉంది ఈ రెండిట్లలో కూడా ఫోర్టీన్ ఫోర్టీన్ సేమ్ ఉన్నాయన్నమాట ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మిగతా స్టేట్స్లో ఏదైతే ఉందో రాజస్థాన్ ఒకసారి గమనించండి రాజస్థాన్లో వచ్చేసి సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అనేది ఓవరాల్గా ఉంది ఓకే అలాగే మేల్ మేల్ లిటరసీ వచ్చేసి ఎయిటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఫీమేల్ వచ్చేసి ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ ఉంది అంటే ఓవరాల్గా అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఓకే ఇది చూడండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది డిఫరెన్స్ ఉంది ఉత్తర మనం ఇంకో స్టేట్ కనుక తీసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ కనుక తీసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్లో ఎంత ఉందండి సెవెంటీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అనేది ఓవరాల్గా ఉంది ఓకే ఫీ మేల్ లిటరసీ వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటే మనకి ఇక్కడ ఏమైంది సెవెంటీ వన్ పాయింట్ టూ పర్సెంట్తో ఫీమేల్ లిటరసీ రేట్ ఉంది అంటే డిఫరెన్స్ ఎంత ఉంది అప్రాక్సిమేట్గా లెవెన్ పర్సెంటే ఉంది సో ఈతో పోల్చుకున్నప్పుడు అంటే తెలంగాణతో పోల్చుకున్నప్పుడు ఏదైంది తెలంగాణ ఒకసారి కనుక గమనించినట్లయితే ఓవరాల్గా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఉంది అదేవిధంగా మేల్ వచ్చేసి సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఫీమేల్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైంటీ టూ పర్సెంట్ ఉంది ఎంత డిఫరెన్స్ ఉందండి దాదాపుగా దాదాపుగా ఎంత ఉంది సెవెంటీన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉందండి సెవెంటీన్ పర్సెంట్ ఉంది అంటే వీటితో పోల్చుకున్నప్పుడు మిగతా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక రాజస్థాన్ తప్ప మిగతా స్టేట్లు అన్నిట్లలో కూడా వ్యత్యాసం అనేది డిఫరెన్స్ అనేది తక్కువగా ఉంది సో ఓకే తెలంగాణలో సెవెంటీన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటే మిగతా ఏదైతే వెస్ట్ బెంగాల్ కానీ అలాగే హిమాచల్ ప్రదేశ్ కర్ణాటకలో చాలా తక్కువ అంటే ఫోర్టీన్ పర్సెంట్ వరకే ఉంది ఓకే సో ఈ డిఫరెన్స్ అంటే మెయిన్గా రాజస్థాన్లో వచ్చేసి మనకి ట్వంటీ పర్సెంట్ పైన ఉందన్నమాట ఎంత ఉంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు డిఫరెన్స్ ఉంది ఓకే ఈ ఈ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని బట్టి ఆప్షన్ ఏమవుతుంది బి సి డి ఈ స్టేట్స్లలో కంపేర్ విత్ తెలంగాణతో పోల్చుకున్నప్పుడు చాలా తక్కువ వ్యత్యాసం ఉందన్నమాట సో బీసీడీ ఏ ఆప్షన్ లో ఉందండి సెకండ్ ఆప్షన్ ఓకే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది సముద్ర సముద్ర గర్భంలో తొంభై ఒక్క నైంటీ వన్ అగ్నిపర్వతాలు తొంభై యొక్క అగ్నిపర్వతాలు దాగి ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే కింద కొన్ని సముద్రాలు ఇచ్చాడు మహాసముద్రాలు ఆ సముద్రాలలో నైంటీ వన్ అగ్ని పర్వతాలు అనేటివి ఉన్నాయంట సో అదేంటి అనేది చూద్దాం ఒకటి ఫస్ట్ వచ్చేసి అట్లాంటిక్ సముద్రము సెకండ్ వచ్చేసి అంటార్కిటిక సముద్రము ఫోర్ థర్డ్ వచ్చేసి హిందూ మహాసముద్రము ఫోర్త్ వచ్చేసి పశ్చిమ మహాసముద్రం ఇది కొంచెం డైరెక్ట్ క్వశ్చన్ అండి ఆల్రెడీ తెలుసు చాలామందికి అగ్నిపర్వ అంటే వాల్కనోస్ గురించి చదువుకున్నప్పుడు సో నైంటీ వన్ ఏదైతే ఉందో ఈ తొంభై యొక్క అగ్నిపర్వతాలు అనేది మనకు మెయిన్గా అంట అంటార్కిటిక దాని భూగర్భంలో ఉన్నాయన్నమాట సముద్ర గర్భంలో దాగి ఉన్నాయన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తన నివాస గృహ సముదాయాలకు హరిత నిబంధనలు హరిత నిబంధనలు చేపట్టడం ద్వారా ఈ కింది మెట్రో ప్రపంచ ఈ కింది మెట్రో ప్రపంచంలో మొట్టమొదటి హరిత మెట్రో కార్ రైల్వే కార్పొరేషన్ వ్యవస్థగా అవతరించింది అంటున్నాడు ఓకే ఏమని హరిత నిబంధనలు పాటించడం వల్ల ఏ ప్రపంచంలోనూ ఈ కింద ఇచ్చినటువంటి మెట్రో స్టే మెట్రో కార్పొరేషన్లలో మొట్టమొదటిది ఏమైంది హరిత మెట్రో రైల్వే కార్పొరేషన్గా అవతరించింది అంటున్నాడు సో ఆ మెట్రో ఆ ఆప్షన్స్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కొచ్చి మెట్రో కొచ్చి మెట్రో సెకండ్ ఆప్షన్ వచ్చేసి బెంగళూరు మెట్రో థర్డ్ ఆప్షన్ వచ్చేసి కోల్కత్తా మెట్రో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఢిల్లీ మెట్రో ఫ్రెండ్స్ ఏ ఏ మెట్రో కార్పొరేషన్ అంటే ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది హరిత నిబంధనలు అంటే నివాస గృహాలు ఏవైతే ఉంటాయో మెట్రో కార్పొరేషన్లో ఉన్నటువంటి నివాస గృహాలలో హరిత నిబంధనలు అనేవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రపంచంలోనే మొట్టమొదటి రైల్వే కార్పొరేషన్గా అంటే హరిత మెట్రో రైల్వే కార్పొరేషన్గా గుర్తించడం జరిగిందనమాట ఓకే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గత మే టూ థౌజండ్ గత మే టూ థౌజండ్ సెవెన్లో భారత ఆర్థిక వ్యవస్థలోని ఎనిమిది ముఖ్య రంగాలు అంటున్నాడు కోర్ ఇండస్ట్రీస్ అంటారు ఇవి ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్ అంటారు ఓకే వృద్ధి రేటు త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ క్షీణించింది అని అంటున్నాడు ఓకే ఈ క్రింది వాణిలో ఒకటి ఆ రంగాల్లో భాగం కాదు అంటున్నాడు సింపుల్గా కోర్ ఇండస్ట్రీస్ అనేది ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని ఉంటుంది దాంట్లో మెయిన్గా ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఈ ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్ యొక్క వెయిటేజ్ వచ్చేసి దాదాపుగా ఫార్టీ టూ పర్సెంట్ ఉంటుంది ఉంటుంది అంటే ఒక ఎకానమీ మన ఇండస్ట్రీస్ యొక్క ఎకానమీ అనేది మెయిన్గా సెగ్రిగేట్ చేస్తే ఈ ఎయిట్ ఇండస్ట్రీస్ నుంచే దాదాపుగా ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఈ ఎకానమిక్ యాక్టివిటీస్ జరుగుతాయి అన్నమాట ఆర్థిక కళా కళా కార్యక్రమాలు అనేవి ఈ ఐటి ఇండస్ట్రీస్ నుంచే జరుగుతాయి సో ఆ ఐటీ ఇండస్ట్రీస్లో ఏ ఇండస్ట్రీ లేదు అని అడుగుతున్నాడు ఓకే ఫస్ట్ వచ్చేసి బొగ్గు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎరువులు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఉక్కు ఫోర్త్ వచ్చేసి రవాణా ఫ్రెండ్స్ మెయిన్గా వచ్చేసి రవాణా అనేది లేదండి రవాణా అనేది ఈ కోర్ ఇండస్ట్రీస్లో లేదు ఓకే మిగతా మూడు ఇండస్ట్రీస్ అనేది ఈ ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్లో భాగము ఓకే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఒకసారి ఈ ఐట్ కోర్ ఇండస్ట్రీస్ గురించి కనుక తెలుసుకున్నట్లయితే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మెయిన్గా ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పాయింట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ వరకు అంటే ఇది ఇయర్ ఆన్ ఇయర్ ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ఓకే కాకపోతే ఫార్టీ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ అనేది అక్కిరేటు ఫార్టీ ఫైవ్ ఫార్టీ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ అనేది ఈ ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్ అనేటివి మెయిన్గా ఉంటాయన్నమాట వాటి వెయిటేజ్ ఇది ఎవ్రీ మంత్ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ దీని యొక్క ఇండెక్స్ అనేది ఏది ఇండెక్ ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఇండెక్స్ అనేది వాటి పర్ఫార్మెన్స్కి సంబంధించి ఈ ప్రీవియస్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఆ నెలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ సంబంధించిన ఇండెక్స్ని ఎవరు ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ రిలీజ్ చేస్తాడనమాట ప్రతి నెల ప్రతి నెల ఓకే ప్లస్ ఇది ఏ డిపార్ట్మెంట్ అండి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కింద ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు ఓకే ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ కింద ఏ మినిస్ట్రీ సారీ ఏ మినిస్ట్రీ కింద ఏ డిపార్ట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి సో ఈ డిపార్ట్మెంట్ కింద ఈ ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే ఈ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే డిపార్ట్మెంట్ కింద ఉంటుంది ఓకే సో ఇవి మెయిన్గా ఈ ఐట్ కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో కోలు ఎలక్ట్రిసిటీ క్రూడ్ ఆయిల్ సిమెంటు న్యాచురల్ గ్యాస్ స్టీలు రిఫైనరీ ప్రొడక్ట్స్ ఫర్టిలైజర్స్ సో ఈ ఐట్ కోర్ ఇండస్ట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్గా ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఒక దేశం యొక్క యాక్టివిటీ మెయిన్గా మన భారతదేశమై కనుక తీసుకున్నట్లయితే ఈ ఎయిట్ ఇండస్ట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎకనామిక్గా డెవలప్ అయ్యేందుకు ఇండస్ట్రీస్ పరంగా సో అలాగే వీటి వీటికి వేటేజ్ ఉంది ఏ ఇండస్ట్రీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి అంటే రిఫైనరీస్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో దానికి ఎక్కువగా వెయిటేజ్ ఉంది తర్వాత ఎలక్ట్రిసిటీ స్టీల్ కోల్ క్రూడ్ ఆయిల్ నాచురల్ గ్యాస్ సిమెంటు లాస్ట్కి ఫర్టిలైజర్స్ అనేది ఉంది సో ఈ ఫర్టిలైజర్స్లో చాలా మట్టుకు తక్కువ వేటేజ్ ఉందన్నమాట ఎయిట్ ఈ యైట్ కోర్ ఇండస్ట్రీస్లోనే వెయిటేజ్ కనుక తీసుకున్నట్లయితే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే భారతదేశంలో గరిష్ట వరదల ప్రభావం కలిగిన రాష్ట్రం ఏది అంటున్నాడు అంటే ఎక్కువగా వరదలకు గురయ్యే రాష్ట్రం ఏది అంటున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఒడిసా సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి హర్యానా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ మెయిన్గా గంగా రివర్ ఏదైతే ఉందో ఆ గంగా రివర్ యొక్క ఫ్లడ్స్ అనేవి చాలా అంటే వాటికి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఎక్కువగా ట్రిబ్యూటరీస్ అనేటివి గంగా నదికి ఉండడం వల్ల ఆ ట్రిబుటరీస్ మెయిన్గా హిమాచల్ నుంచి హిమా హిమాలయాస్ నుంచి ఆరిజిన్ అవుతాయి కాబట్టి ఎక్కువగా క్లౌడ్ బస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ హిమాని నదులు అనేటివి ఎక్కువగా కరగడం వల్ల ప్లస్ అలాగే వర్షాకాలంలో ఎత్తైన ప్రాంతాల నుంచి వరదలు అనేటివి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి సో ఆ మెయిన్గా ట్రిబ్యుటరీస్ అన్నీ మెయిన్గా ఎక్కువగా కలుస్తాయి మెయిన్గా గంగాలో కలిసి గంగా నది అనేది ఎక్కువగా ప్రయాణించే స్టేట్ ఏదైనా ఉంది అంటే అది ఉత్తరప్రదేశ్ సో ఆ ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఎక్కువగా వరదలు సంభవించే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్గా ఏరియా పరంగా తీసుకున్నట్లయితే ప్ర దేశంలో ఉన్నటువంటి ఏరియా పరంగా తీసుకున్నట్లయితే ఎక్కువగా వరదలకు గురయ్యే ప్రాంతం ఏది అంటే అది ఉత్తరప్రదేశ్ అనమాట ఎందుకు మెయిన్గా ఎక్కువ దేశంలోనే అతిపెద్ద నది నది మైదానం ఏది అంటే గంగా నది మైదానం సో అది మెయిన్గా ఇక్కడ ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది ఎక్కువగా కూడా ఆ ప్రాంతం అంతా గంగా నది మైదానం యొక్క మెయిన్ ప్రా మెయిన్ ప్రాంతం ఎంత ఈ ఉత్తరప్రదేశ్లో వ్యాపించి ఉండడం వల్ల ఎక్కువగా ఇక్కడ ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట అలాగే దీని ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ తర్వాత ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఈ విధంగా ఆర్డర్ ఉందన్నమాట ఓకే ప్రస్తుతానికైతే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఉన్నట్లయితే కింది వాటిలో ఒకటి భారతదేశంలో జనాభా విస్ఫోటనం ఫలితం కాదు అంటున్నాడు అంటే జనాభా విస్ఫోటనం వల్ల ఈ కింది అనర్ధాలు అనేటివి వస్తాయి కానీ ఆ కింది అనర్ధాలలో ఒకటి మాత్రం కాదు అంటున్నాడు ఏంటి అది ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావాలు సెకండ్ ఆప్షన్ వచ్చేసి త్రాగునీటి అందుబాటులో సమస్యలు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రజల త తలసరి ఆదాయాలపై పెరుగుదల అంటున్నాడు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పట్టణాల్లో భయంకరమైన రద్దీ పెరగడం ఫ్రెండ్స్ జనాభా విస్ఫోటనం అంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది కదా ఆల్రెడీ ఇండియాలో నైన్టీన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ దశకంలో మెయిన్గా ఏంటంటే సిక్స్టీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ ఈ దశకంలో ఎక్కువగా ఉందన్నమాట సో ఈ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే జనాభా పెరగడం వల్ల జరిగే అనర్ధాల్లో మెయిన్గా జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావాలు అంటే మెయిన్గా ఒక మనిషి జీవించాలి అంటే దానికి కావాల్సినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కానీ కనీస అవసరాలు కానీ అవన్నిటికి ఇబ్బంది పడతాడు అనమాట సో ఇది అనేది ఖచ్చితంగా అనర్థం అనేది జరుగుతుంది తాగునీటి అందుబాటులో సమస్యలు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అంటే ఒక వంద లీటర్లు ఉన్నాయి వెయ్యి మందికి పంచవచ్చు కానీ అదే వంద లీటర్లు పదివేల మందికి పంచాలంటే సమస్యలు వస్తాయి అన్నమాట ఓకే ఈ ఆప్షన్ కూడా ఉంటుంది ప్రజల తర్వాత ఫోర్త్ ఆప్షన్ ఒకసారి చూద్దాము ఫోర్త్ ఆప్షన్ చూసినాక థర్డ్ ఆప్షన్కి వెళ్దాం పట్టణాల్లో భయంకరమైన రద్దీ పెరగడం ఏ అబ్జల్యూట్లీ కరెక్ట్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరిగితే జనాభా పెరుగుతాయి జనాభా పెరుగుతే వినియోగం అనేది పెరుగుతుంది వినియోగం పెరిగిన కొద్దీ అంటే ప్రజల రద్దీ యొక్క ప్రజల రద్దీ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది అన్నమాట సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ప్రజల తలసరి ఆదాయాలపై పెరుగుదల ఓకే ప్రజల తలసరి ఆదాయం అనేది పెరుగుతుందా అస్సలు పెరగదు ఎందుకు ఇప్పుడు సపోజ్ ఒక వంద రూపాయల పని ఉంది అది ఇద్దరు చేశారనుకో యాభై యాభై అవుతుంది కానీ పాపులేషన్ పెరిగింది అదే వంద రూపాయల పన్ని పది మంది చేస్తే ఒక్కొక్కరికి పది పది రూపాయలే వస్తాయి సో ఇది తలసరి ఆదాయం ఎట్లా తగ్గుతుందో చూడండి సో ప్రజలపై ప్రజల తలసరి ఆదాయం అనేది తగ్గుతుంది పెరగదు ఓకే థర్డ్ ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రెండు వేల పదిహేను పదహారు ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక శిశు ఐదు ఏళ్ళ లోపు పిల్లల మరణాల రేట్లను కలిగి ఉన్నది అంటున్నాడు ఓకే ఈ శిశు మరియు ఐదు ఏళ్ళ లోపు అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు అలాగే నియోనాటల్ మోటాలిటీ రేటు ఈ వీటికి సంబంధించిన డెఫినేషన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను సో వాటికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది అంటున్నాడు కింద ఇచ్చినటువంటి రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాజస్థాన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి బీహార్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఛత్తీస్గఢ్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్లో ఇన్ఫాంట్ మోటాలిటీ రేటు నియోనాటల్ మోటాలిటీ రేట్ అనేది ఒక దాంట్లో ఒక ఎక్కువగా ఉంది ఒక దాంట్లో టాప్ పొజిషన్లో ఉంది అంటే ఓవరాల్గా తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రెండు వేల పదిహేను పా సంవత్సరంలో ఈ న్యోనాటల్ కానీ ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ యొక్క ఈ రేట్లలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో టాప్ ఉందన్నమాట ఒకసారి దానికి సంబంధించిన డేటా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్లో దేశంలో మొత్తంలోనే మధ్యప్రదేశ్ నలభై ఏడుతో టాప్లో ఉంది అంటే దాని తర్వాత వచ్చేసి నలభై ఒకటితోని ఉత్తరప్రదేశ్ ఉంది అంటే సెకండ్ పొజిషన్లో ఉంది ఓకే అలాగే నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఏదైతే నవజాత శిశువు మరణాల రేట్ ఏదైతే ఉందో దాంట్లో ఉత్తరప్రదేశ్ టాప్ ఉందన్నమాట ఓకే ఎవర ఏ విధంగా చూసుకున్నప్పటికీ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ అనేది టాప్ లో అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గనక చూసుకున్నట్లయితే భారతదేశంలోని వినోద పరిశ్రమలో ఏ విభాగం ఆధిపత్యం కలిగి ఉంది అంటున్నాడు అంటే ఎంటర్టైన్మెంట్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో మళ్ళీ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి సో ఆ డిఫరెంట్ సెక్టార్స్ అనేది కింద ఇవ్వడం జరిగింది ఆ ఆ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఏది ఇంకెక్కువగా టాప్లో ఉంది అని అడుగుతున్నాడు ఓకే ఫస్ట్ వచ్చేసి ముద్రణ మీడియా సెకండ్ ఆప్షన్ వచ్చేసి సినిమాలు థర్డ్ ఆప్షన్ వచ్చేసి యానిమేషన్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టెలివిజన్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఇవ్వాలి రేపు ఏ ఈ మూడు లేకున్నా కానీ ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంది సో టెలివిజన్ అనే సెక్టార్ అనేది ఈ మీడియా ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో టాప్లో ఉందన్నమాట ఓకే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో నోబెల్ పురస్కారం క్షయో ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శని అభివృద్ధి చేసినందుకు గాను ఇవ్వడం జరిగి ఇచ్చారు సో అది ఏ రంగంలో ఇచ్చారు అంటే ఇది బయోమాలిక్యుల సులభమైన మెరుగైన ఇమేజింగ్ను ఇస్తుంది అనమాట ఏది క్షయో ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని సో ఇది ఏ రంగానికి సంబంధించింది అంటున్నాడు సో ఫస్ట్ వచ్చేసి జీవశాస్త్రం సెకండ్ వచ్చేసి భౌతిక శాస్త్రం థర్డ్ వచ్చేసి రసాయన శాస్త్రం ఫోర్త్ వచ్చేసి వైద్యశాస్త్రం సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఇది అండి దేంట్లో రసాయన శాస్త్రంలో ఇవ్వడం జరిగింది ఓకే రసాయన శాస్త్రంలో ఈ క్షయ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అభివృద్ధి చేసినందుకు గాను రసాయన శాస్త్రంలో ఇచ్చారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో అతి ఎక్కువగా మాంగనేస్ను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జార్ఖండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఛత్తీస్గఢ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఒడిస్సా ఫ్రెండ్స్ మాంగనీస్ అనేది మెయిన్గా మాంగనీస్ ఇప్పుడు ఆప్షన్స్ ఆప్షన్స్కి వెళ్లే ముందు ఒకసారి మాంగనీస్ గురించి చూసుకున్నట్లయితే మాంగనీస్ అనేది ఇండివిజువల్గా దొరకదు అది ఐరన్తో పాటుగా దొరుకుతాయి అనమాట అంటే మనకి ఇప్పుడు ఐరన్ ఓర్ అనేది సపరేట్గా అంటే గోల్డ్ ఉంది గోల్డ్ అనేది సపరేట్గా దొరుకుతుంది అలాగే సున్నప్రాయం ఉంది సున్నప్రాయ అనే సపరేట్గా దొరుకుతాయి కానీ మాంగనీస్ అలా కాదు ఏదో ఒక దాంతో అంటే మెయిన్గా ఐరన్తోనే దొరుకుతాయి అనమాట ఐరన్ ఇండస్ ఐరన్ ఓర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ మాంగనీస్ అనేది ఉంటుంది సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు మ్యా ఈ ఐరన్ ఇండస్ట్రీ ఐరన్ ఇండస్ట్రీస్లో ఈ మాంగనీస్ అనేది మెయిన్ కీ రోల్ చేస్తారనమాట ఐరన్ ఇండస్ట్రీస్లో కానీ స్టీల్ ఇండస్ట్రీస్లో కానీ ఓకే మెయిన్గా వచ్చేసి రిసోర్సెస్లో ఒడిస్సా టాప్లో ఉంది రిసోర్సెస్లో సో ఇక్కడ ఉన్నటువంటి డి స్టేట్స్ పరంగా చూసుకున్నా కానీ ఒడిస్సాలోనే టాప్ ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట ఓకే జాగ్రత్తగా గమనించండి కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి స సర్వే ప్రకారం అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్ర నా సంవత్సరానికి గాను అత్యధికంగా మధ్యప్రదేశ్లో ఉత్పత్తి జరుగుతుంది ప్లస్ అలాగే తర్వాత మహారాష్ట్రలో జరుగుతుంది తర్వాత వచ్చేసి ఒడిశాలో జరుగుతుంది సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మధ్యప్రదేశ్ ఉంటే తర్వాత సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంటే థర్డ్ ప్లేస్లో ఒడిశా ఉంది కానీ ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రాల ప్రకారం చూసుకున్నా కానీ ఒడిస్సా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఒకసారి మ్యాంగనీస్ గురించి కనుక చూసుకున్నట్లయితే మ్యాంగనీ మ్యాంగనీస్ అనేది మనకు మెయిన్గా ఐరన్తోనే కాంబినేషన్లో దొరుకుతాయి అనమాట అది ఐరన్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది సో రిసోర్సెస్ అంటే నిల్వల పరంగా చూసుకున్నప్పుడు ఒడిస్సా ఫార్టీ ఫోర్ పర్సెంట్ కర్ణాటక ట్వంటీ టూ పర్సెంట్ మధ్యప్రదేశ్ థర్టీన్ పర్సెంట్ మహారాష్ట్ర ఎయిట్ పర్సెంట్ మిగతా స్టేట్స్లలో ఈ విధంగా ఉంది సో ఇట్ డౌన్ కంపల్సరీగా అంటే చూపండి చూడండి రోసి రిసోర్సెస్ ఉన్నంత మాత్రాన ప్రొడక్షన్లో టాప్ లేదు ప్రొడక్షన్లో టాప్ ఉన్నది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కానీ మధ్యప్రదేశ్ టాప్ ఉంది తర్వాత సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఒడిస్సా ఉంది ఓకే ఇది నోట్ చేసుకోవాల్సిన విషయం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవలి ఈ క్రింద హరికేనులు తుఫాన్లు అంటే మెయిన్గా మనం ఏమంటాం మన దగ్గర సైక్లోన్స్ అంటాం కదా అలాగే మనకి పసిఫిక్ ఓషన్ కానీ అలాగే ప్లస్ చైనా సైడ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైఫూన్స్ అంటాము సో దానికి సంబంధించిన డిఫరెంట్ పేర్స్లతో ఈ హరికేన్లను పిలుస్తామన్నమాట సో కరేబియన్ ద్వీపాలపై దండెత్తినాయి అంటే కింద ఇచ్చినటువంటి ఏ హరికేన్స్ ఏ తుఫాన్లు మెయిన్గా కరేబియన్ ద్వీపాలను డామినేట్ అని అంటున్నాడు సో ఫస్ట్ వచ్చేసి కత్రినా విల్మా సెకండ్ వచ్చేసి ఐరిష్ గుస్తావ్ హెర్మిన్ ఫోర్త్ థర్డ్ వచ్చేసి ఇర్మా మారియా ఫోర్త్ వచ్చేసి ఇవాన్ హెర్మాన్ ఫ్రెండ్స్ మెయిన్గా ఇది వచ్చేసి యాక్చువల్గా టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇర్మా మరియా అనే ఈ రెండు తుఫాన్స్ హరికేన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా కరేబియన్ ద్వీపాలపై ఎక్కువగా డ్యామేజ్ చేయడం జరిగిందనమాట ఓకే ఇండియాలో వచ్చేసి సైక్లోన్స్ అంటాం గుర్తుంది కదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ జనాభా లక్షణాలు అంటున్నాడు అంటే భారతదేశ జనాభాకు సంబంధించిన లక్షణాలు ఇచ్చాడు ఏ వచ్చేసి పెద్ద పరిమాణం పెద్ద పరిమాణం నిరంతర వృద్ధి అంటున్నాడు సెకండ్ బి ఆప్షన్ వచ్చి బి వచ్చేసి గ్రామీణ జనాభా ప్రాబల్యం సి వచ్చేసి వేగంగా పె తరుగుతున్న జనాభా సాంద్రత డి వచ్చేసి మహిళలకు ప్రతికూలమైన లైంగిక నిష్పత్తి కూర్పు ఓకే ఒకసారి ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి బీసీడీ మాత్రమే తర్వాత సెకండ్ వచ్చేసి బీసీ మాత్రమే థర్డ్ వచ్చేసి ఏబి మాత్రమే ఫోర్త్ వచ్చేసి ఏబిడి మాత్రమే అంటున్నాడు ఒకసారి కనుక ఆప్షన్స్ ఒకసారి మనం స్టేట్మెంట్స్ ఒకసారి గమనించాం జనాభా భారతదేశం యొక్క జనాభా లక్షణాల్లో మెయిన్గా పెద్ద పరిమాణంతో నిరంతరంగా అభివృద్ధి వృద్ధి చెందుతుందనమాట ఓకే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది తర్వాత గ్రామీణ జనాభా ప్రాబల్యం అబ్జల్యూట్లీ కరెక్ట్ మనం కంపేర్ విత్ గ్రామీణ అంటే పట్టణాలతో పోల్చుకున్నప్పుడు గ్రామీణంలోనే ఎక్కువగా జనాభా ఉంది ఓకే గ్రామీణ జనాభా అనేది ఎక్కువగా ఉంది తర్వాత వేగంగా జనాభా సాంద్రత అంటున్నాడు ఒకసారి గమనించండి డివచ్చి మహిళలకు ప్రతికూలమైన లైంగిక నిష్పత్తి కూర్పు అంటున్నాడు ఇది ఇది కూడా ఏంటంటే అనేది చాలా తక్కువగా ఉంది ఆల్రెడీ ఫార్టీ ఫోర్ ఉంది అని చెప్పేసి సో వేగంగా ఇక్కడ ఏమంటున్నాడు వేగంగా తరుగుతున్న జనాభా సాంద్రత అంటున్నాడు ఇది రాంగ్ అవుతుంది ఎందుకు జనాభా సాంద్రత అనేది అంటే జనాభా వృద్ధి కొద్ది వృద్ధి పెరిగిన కొద్దీ మన యొక్క భూభాగం అనేది అంతే ఉంది ఓకే మన భూభాగం అంతే ఉంది కానీ జనాభా అనేది వృద్ధి పెరిగింది కాకపో దాన్ని బట్టి ఏమైంది జనాభా యొక్క సాంద్రత అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట కానీ తగ్గదు ఓకే తరుగుతున్న జనాభా సాంద్రత అంటున్న ఇది మన భారతదేశ జనాభా యొక్క లక్షణం కాదు అనమాట ఓకే సీగి ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తే మనకి ఏం మిగతా మిగిలిన ఏంటి एबीडी में, ओके सो फोर्थ आपशन इस द करेक्ट आंसर, तरवा तो चेसी కింది సంస్థ యొక్క శాస్త్రవేత్తలు ఒక ఇంప్లాంట్ను చేయబడే ఒక ఇంప్లాంట్ చేయబడే బయో క్లోమంను విజయవంతంగా సృష్టించారు అంటున్నాడు మెయిన్గా ఇంప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అంటే బాడీకి సంబంధించిన ఇంప్లాంట్స్ కానీ ఇంకా వేరే ఇతర జంతువులకు సంబంధించిన ఇంప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అంతర్భాగాలు అంటాం కదా వాటిని ఇంప్లాంట్స్ అంటాం సో ఆ ఇంప్లాంట్ను డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఒక బయో క్లోమంను ఏర్ విజయవంతంగా సృష్టించారు అంటున్నాడు సో ఆ ఇన్స్టిట్యూట్ ఏది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ వచ్చేసి ఐఎంఎస్ఐ ఎంఐఎంఎస్ ఢిల్లీ అంటున్నాడు ఐఐటి మద్రాస్ అంటున్నాడు సిసిఎంఈ హైదరాబాద్ అంటున్నాడు ఫోర్త్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఐఐటి గౌహతి ఫ్రెండ్స్ ఐఐటి గౌహతి ఏదైతే ఉందో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వీళ్ళు ఒక మెయిన్గా మగ్గ సిల్క్ ఏదైతే ఉందో ఆ సిల్క్ ద్వారా మెయిన్గా దీనికి సంబంధించిన ఒక క్లోమంని బయో కృత్రిమ క్లోమంని కనుగొనడం జరిగింది ఆ సిల్క్ ఏం చేస్తుంది అంటే త్రీ ప్రింటింగ్ అంటే సపోజ్ ఇయర్స్ కానీ ప్లస్ అలాగే నోస్ కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్ సంబంధించినటువంటి ఈ ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంప్లాంట్స్ని ఈజీగా ప్రొడ్యూస్ చేయగలుగుతాం అన్నమాట త్రీ ప్రింటింగ్ ద్వారా ఓకే అంటే ఈ క్లోమమ్ని యూజ్ చేసుకొని మనం ఆ త్రీ డీ ప్రింటింగ్ని కూడా యూజ్ చేసుకొని ఏం చేస్తాము ఇంప్లాంట్స్ని డెవలప్ చేస్తాం అనమాట ఓకే ఏ ఇన్స్టిట్యూట్ అండి ఐఐటి ఐఐటి గౌహతి వాళ్ళు ఓకే ఐఐటి గౌతి గౌతి వాళ్ళు ఏ దేని గురించి మూగా సిల్క్ ఏదైతే ఉందో మాగా సిల్క్ దీన్ని దీన్ని ఉపయోగించుకొని ఆ కృత్రిమ క్లోమమ్ని బయో కృత్రిమ క్లోమమ్ని బిల్ బిల్డ్ చేశారనమాట సో దాన్ని ఆ క్లోమంని బేస్ చేసుకొని మనం ఇంప్లాంట్స్ని డెవలప్ చేయొచ్చు అనమాట త్రీడీ ప్రింటింగ్ ద్వారా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సముద్రంలో చిందించిన చమరును త్వరితగతిన శో శోషింపచేయడము సులభతరం చేసిన హైడ్రోఫోబిక్ ఫొరోసైడ్ని ఈ కింద శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినారు అంటున్నారు ఓకే ఆయిల్ స్పిల్స్ జరుగుతాయి కదండి షిప్స్ అంటే ఏదైతే క్రూడ్ ఆయిల్ని తీసుకెళ్లే షిప్స్ కానీ ప్లస్ అలాగే మనకి ఆయిల్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆయిల్ స్పిల్ అనేవి జరుగుతాయి అంటే సముద్రం పైన మొత్తం ఆయిల్ అనేది పేరుకుపోతూ ఉంటుంది అనమాట సో వాటిని రిమూవ్ చేయాలి ఎప్పటికప్పుడు లేకపోతే ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఓకే సో వాటిని చేయడం కోసం అంటే ఆయిల్ని అబ్ అబ్జర్వ్ చేయడం కానీ క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి ఒక హైడ్రోఫోబిక్ని డెవలప్ చేశారు అది ఏ ఇన్స్టిట్యూట్ అని అడుగుతున్నాడు ఓకే సో ఫస్ట్ వచ్చేసి బిఐసిటి హైదరాబాద్ తర్వాత వచ్చేసి ఐఐఎస్సిఆర్ ఇండియన్ ఐఐఎస్సిఆర్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ తిరువనంతపురం తర్వాత ఏఎస్పిఎల్ ఢిల్లీ అంటున్నాడు తర్వాత ఎంఐటి అమెరికా అంటున్నాడు సో ఏ ఇన్స్టిట్యూట్ అండి మెయిన్గా ఐఐఎస్ఈఆర్ ఏదైతే ఉందో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అది ఏదైతే ఉందో ఆ తిరువనంతపురం వాళ్ళు వీళ్ళు ఈ హైడ్రోఫోబిక్ ఫోరోసెంటర్ అంటే మెయిన్గా ఆయిల్ స్పిల్స్ జరిగినప్పుడు ఎక్కువ త్వరితగతిన తొందరగా అబ్జర్వ్ చేసి ఆ ఆయిల్ స్పిల్ అనేది ఇంకెక్కువగా ఎన్విరాన్మెంటల్ హజార్డ్గా మారకుండా ఉండేందుకని చెప్పేసి ఈ దీన్ని డెవలప్ చేశారనమాట ఇది కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్ అంటే ఆ టైంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఓకే ఏ ఇన్స్టిట్యూట్ అండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఏదైతే ఉందో తిరువనంతపురం వాళ్ళు వీళ్ళు డెవలప్ చేస్తారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే టార్గెటెడ్ ప్రజా సం పంపిణీ వ్యవస్థ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఏదైతే ఉందో లో భాగంగా వేటిని సరఫరా చేస్తారు అంటున్నారు అంటే సింపుల్గా మనకు రేషన్ అనేది వస్తుంది కదా అది పబ్ టార్గెటెడ్ పబ్లిక్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అన్నమాట సో ఆ స్కీమ్ ద్వారా వెయిట్ వెయిట్ని ఏ అవసరాలు అవసరాలనేవి పబ్లి డిస్ట్రిబ్యూట్ చేస్తారని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేది బియ్యం గోధుమలు చక్కెర టీ కాఫీ పౌడర్ సెకండ్ ఆప్షన్ వచ్చేది బియ్యం గో లేదా గోధుమలు చక్కెర సబ్బులు థర్డ్ ఆప్షన్ వచ్చేసి బియ్యం తృణధాన్యాలు వంట గ్యాస్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేది బియ్యం గోధుమలు ము ముతక ధాన్యాలు చక్కెర ఓకే ఫ్రెండ్స్ మనకి మన మనందరికీ తెలుసు మనం చాలా మట్టికి చూస్తూ ఉంటాము బియ్యం కానీ గోధుమలు కానీ అంటే మన సౌత్ సైడ్ ఎక్కువగా బియ్యం డిస్ట్రిబ్యూట్ చేస్తే నార్త్ సైడ్ వచ్చేసి గోధుమలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు దాంతోపాటు ముతుక ధాన్యాలు ప్లస్ అలాగే చక్కెర అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు ఓకే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా ఓకే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ వాళ్ళు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని ఆపరేట్ చేస్తారన్నమాట సో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని మెయిన్గా రెండు కేటగిరీలో చేస్తారు అంటే ఇది మెయిన్గా సెంట్రల్ ప్లస్ అంటే కేంద్ర ప్రభుత్వము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఉమ్మడిగా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తాయి దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ ధాన్యాలు ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ ప్రొక్యూర్ చేసుకుంటా అంటే సేకరిస్తా అనమాట సేకరించి స్టోర్ చేస్తుంది తర్వాత అవి ఆయా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి కేటాయిస్తుంది కానీ స్టేట్స్ ఇక్కడ ఇక్కడి వరకు స్టే సెంట్రల్ పని తర్వాత ఏం చేస్తుంది సే స్టేట్స్ ఏం చేస్తాయి వాటిని మెయింటైన్ చేయడం కానీ అంటే ఏవైతే ధాన్యాలు కేటాయించిందో ఆ ధాన్యాలన్నింటినీ మెయింటైన్ చేయడము ప్లస్ వాటితో పాటు బెనిఫిషరీస్ ఎవరైతే అంటే ఏ ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాసెస్ స్టేట్ గవర్నమెంట్స్ చేస్తాయి అనమాట ఓకే మెయిన్గా వీటు రైస్ షుగరు అలాగే న్ ఇవన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఒక అంటే స్టేట్స్ కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వీటి వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తే కొన్ని స్టేట్స్ ఏం చేస్తాయంటే ఎక్స్ట్రా అడిషనల్గా నూనెలు కానీ వంట నూనెలు కానీ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద ఓకే మెయిన్గా వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ వచ్చేసి మెయిన్గా టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్గా ఎప్పుడు నైన్టీన్ నైంటీ సెవెన్లో చేయడం జరిగింది ఓకే దీన్ని మెయిన్గా ఎబో పవర్టీ ల్యాన్ బివో బిలో పవర్టీ ల్యాన్ కింద చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే దీన్ని దీనికోసం అని చెప్పేసి అంటే ఫుడ్ సెక్యూరిటీ తీసుకురావాలి భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ అనేది తీసుకురావాలి దాని ద్వారా ఏమవుతుంది రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ అనే ఒకటి కోణం ఏర్పడతాయని చెప్పేసి ఏం చేశారు టూ థౌసండ్ థర్టీన్లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ని తీసుకురావడం జరిగింది అంటే ఈ చట్టం ద్వారా ఏమవుతుంది ఒక హక్కుగా మారుతా అన్నమాట ఫుడ్ సెక్యూరిటీ అనేది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఆయా రాష్ట్రాల్లో లభించే ఖనిజాలకు సంబంధించి ఈ కింది వాటిలో సరిగ్గా దచ జతపరచడే ఏది జతపరచలేదు అని చెప్పేసి అడుగుతున్నాడు ఓకే ఫస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాగి సెకండ్ వచ్చేసి రాజస్థాన్ తోర్యము థర్డ్ వచ్చేసి జార్ఖండ్ ఎంపఖనిజము ఫోర్త్ వచ్చేసి బాక్సైట్ ఒడిస్సా ఫ్రెండ్స్ అంటే మ ఏదైతే ప్రొడక్షన్ ఉందో అంటే ఇక్కడ ఈ సైడ్ ఏవైతే మినరల్ మినరల్స్ ఇచ్చాడు అట్ సైడ్ వచ్చేసి స్టేట్స్ ఇచ్చాడు దీంట్లో కరెక్ట్గా మ్యాచ్ కంది ఏది అని అంటున్నాడు ఓకే మనకు తెలుసు మధ్యప్రదేశ్ రాగి అనేది అంటే మనకు తెలుసు రాజస్థాన్లో ఎక్కువ నిల్వలు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ ప్రొడక్షన్ పరంగా ఎక్కువగా ఉంది రాగిలో సో ఫస్ట్ ఇది ఇది ఓకే అయింది సో రాజస్థాన్లో తోరియం అంటున్నాడు తర్వాత జార్ఖండ్ ఇన్ప ఖనిజం ఇన్ప ఖనిజం జార్ఖండ్ అనేది ఎక్కువగా ఉంది ఓకే ప్రొడక్షన్లో కూడా ఓకే రైట్ బాక్సైట్ అనేది మెయిన్గా టాప్ ప్రొడక్షన్ వచ్చేసి బాక్సైట్ సైట్ వచ్చేసి ఒడిస్సా చేస్తుంది సో రాజస్థాన్ తోరియం ఏదైతే ఉందో రాజస్థాన్లో తోరియం అనేది అంటే నిల్వలు ఉన్నప్పటికీ కూడా ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ సో ఇది కరెక్ట్ కాదు ఓకే సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ జా అంటే ఇక్కడ రాంగ్ వన్ అడిగింది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది అనమాట సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటండి రెండు వేల పదిహేను పదహారులో ఈ క్రింది పంటల సాగుదల భూ విస్తీర్ణల భూ విస్తీర్ణతలను అవరోహణ క్రమంలో మర్చుము అంటున్నాడు ఓకే పెద్ద నుంచి చిన్నకి అంటే అవి సాగు చేసిన విస్తీర్ణం నుంచి ఆరేంజ్ చేయమంటున్నాడు ఓకే ఫస్ట్ వచ్చేసి ఏ పప్పులు బి గోధుమ సి తృణధాన్యాలు డి వరి ఓకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బిఏడిసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి డిబిఏసి థర్డ్ ఆప్షన్ వచ్చేసి బీసీ డిఏ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బీడీ సిఏ సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మనం వా మనం ఎక్కువ ఏ పండుగలు పండిస్తామని చెప్పేసి సో రెండు వేల పదిహేను ప్రారం కాదు చాలా మట్టుకి ఏ ఇయర్స్ అయినా కానీ ఈ ఎప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి మనకి ఎప్పుడైతే అప్పటి నుంచి మెయిన్గా వరి అనేది టాప్ పొజిషన్లో ఉంది విస్తీర్ణంలో తర్వాత ఏ ఉంది గోధుమ ఉంది ఎందుకు ఇవి రెండు కూడా మనకి మెయిన్గా ప్రధాన ఆహార పంటలు అనమాట సో ఫస్ట్ డి తర్వాత బి సో ఈ మనం ఒకసారి ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే మన అందరికీ తెలుసు డి అనే అంటే వరి అనేది ఎక్కువ కాబట్టి డి ఫస్ట్లో ఉన్నటువంటి ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఒక సెకండ్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు ఎక్కడ కూడా డి టాప్లో లేదు సో సో ఆ డి తర్వాత బి తర్వాత వచ్చేసి పప్పులు తృణధాన్యాలు అంటున్నాడు తృణధాన్యాలు అంటే ఏం లేదండి మిల్లెట్స్ ఇది వచ్చేసి పల్సెస్ ఓకే తర్వాత ఏ తర్వాత సి ఓకే సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇది లాజిక్గా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట సో మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఓన్లీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అని కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా వరి టాప్ పొజిషన్లో ఉంది విస్తీర్ణ పరంగా అంటే పంట యొక్క విస్తీర్ణ పరంగా తర్వాత గోధుమ ఎందుకు ఇవి రెండు కూడా ప్రధాన ఆహార పంటలు కాబట్టి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మరికొన్ని ఎంసీక్యూ సో ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఎంసీక్యూ డిస్కస్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ వాచ్ టీవన్ అకాడమీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్